నేను సీతలాగే అజ్ఞాతంలో ఉండాలి, నువ్వు మన ఇంట్లో ఎప్పటిలాగే ఉండాలి. తాతయ్య వర్ష ఎక్కడుంది, ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది అని ఎదురు చూడాలి. సమంత అక్క తన చెల్లెలు ద్రోహి కాదు అనే నమ్మకంతో ఉండాలి. నా మీద కోపాన్ని పెంచుకున్న వాళ్ళిద్దరినీ కలిపిన తర్వాత అప్పుడు అందరికీ అన్ని నిజాలు చెప్తాను. ఇదంతా ఆలోచించాను కాబట్టి ఈ రహస్యాన్ని రహస్యంగా ఉంచాను. దయచేసి అర్థం చేసుకో నానమ్మా. నానమ్మా, ఏంటి నానమ్మా ఇది? ఆశీర్వదించవలసిన చేతులతో ఇలా దండం పెట్టచ్చా? తప్పు లేదమ్మా. ఈ పేరుకున్న గొప్పతనం ఇదేననుకుంటా. నా కూతురికి వర్ష అని పేరు పెట్టాను. త్యాగానికి మారు పేరుగా నిలిచింది. మా మూర్ఖత్వంతో ఒక మూర్ఖుడికిచ్చి పెళ్లి చేస్తే తాళిబంధానికి కట్టుబడింది. ఆ పేరే నీకు పెట్టాం. ఆ పేరు పెట్టినందుకే కష్టాలు వస్తాయనుకుని మేమెప్పుడూ బాధపడేవాళ్ళం. కానీ ఆ పేరులో కష్టంతో పాటు ఇంత గొప్ప త్యాగం ఉంటుందని నిన్ను చూశాకే తెలిసిందమ్మా. నా వర్ష చేసిన త్యాగం ఇప్పటికీ నాకు గుర్తుంది. నా మనవరాలు ఇంత గొప్పగా ఆలోచిస్తుందన్న సంతోషాన్ని నా మనసులో దాచుకున్నా. నువ్వు మాతో రావన్న నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలి, ఎలా జీర్ణించుకోవాలి? ఏం జరిగినా అది మన మంచికే అనుకోవాలి. మన వాళ్ళ కోసం మనం బాధపడొచ్చు, కానీ మన కోసం మన వాళ్ళు బాధపడితే ఎలా తట్టుకోగలను? అందుకే నన్ను కళ్యాణ్ గారింట్లో వదిలేసి నువ్వేమీ తెలియనట్టు మన ఇంటికి వెళ్ళు. నాకు నీ ప్రేముంటే చాలు నానమ్మా. అన్ని సమస్యలు సర్దుకున్నాక అప్పుడు తాతయ్య దగ్గరికి తన మనవరాలిగా నేనొస్తాను. అంతవరకు ఈ నిజాన్ని మాత్రం ఎవ్వరికీ చెప్పను అని నాకు మాట ఇవ్వు నానమ్మా. ఇవ్వు నానమ్మా. ఇది ప్రభుత్వం ఇస్తున్న డబ్బని చెప్పు. కలెక్టర్ హోదాలో తీసుకొచ్చివ్వు. అక్క తప్పకుండా తీసుకుంటుంది. నీ చేత్తో ఇచ్చావు అన్న ఆనందం నీకుంటుంది. తమ్ముడిచ్చాడన్న సంతోషం అక్కకి ఉంటుంది. మళ్ళీ మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిశారన్న ఆనందం మాకు కూడా ఉంటుంది. చాలా మంచి మాట చెప్పావంజీ, తప్పకుండా వస్తాను. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో అర్థం కావడం లేదండి.
సీత అంటే మాకు పరాయి మనిషి కాదా, మా అందరికీ ప్రాణమైన మనిషి. అలాంటి మా సీతని రక్షించి మా ఇంటికి తీసుకునొచ్చారు. మేమంతా ఈ జన్మంతా మీకు రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్ మేడం. ఎవరిని ఎప్పుడు ఎందుకు కలుపుతాడో ఆ దేవుడికే తెలుసండి. అందరం కలిశామంటే దానికి ఏదో కారణం ఉంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, తనని జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. లే రాధా, లేచి నడు, లేచి నిలబడు. లేదమ్మా, నేను లేవలేకపోతున్నాను, నా వల్ల కావటం లేదు. లేదురా, రాణికి ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పుడు ఎవరి సపోర్ట్ లేకుండా నువ్వు లేచి నడవగలిగావు. ధైర్యాన్ని తెచ్చుకో, నీ అంతట నువ్వే లేవగలవు, నడవగలవు. లే రాధా, లేచి నడు, కొద్దిగా ప్రయత్నం చెయ్యి. నా పేరు జగదీశ్వరి, నీ కాబోయే అత్తగారిని. కోటేశ్వరరావు భార్యని. కాబోయే అత్తగారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అబ్బబ్బబ్బబ్బా, ఏం నాటకం ఆడుతున్నారండి? వీలైతే ఆస్కార్ ఇచ్చేయచ్చు, లేదంటే ఇంకా పెద్ద బహుమతి ఇచ్చేయచ్చు. మీరెవరో మాకు తెలీదు, మా ఇంటికొచ్చి ఇలా మాట్లాడుతున్నారేంటి? మాకేం అర్థం కావట్లేదు. డబ్బులు నా మొగుడిచ్చాడు, నాకంతా తెలుసు. మరి నాకు బాధని పెంచదా? ఏంటి అలా చూస్తున్నావు? ఆ డబ్బు తిన్నది ఎవరో కాదు, మీ నాన్న. నువ్వు ఢిల్లీ వెళ్ళావని, కోట్లు గడిస్తున్నావని మీ బాబు నా మొగుడికి అబద్ధం చెప్పి నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేస్తానని లక్షలు లక్షలు తింటున్నాడు. నువ్వేమో ఇక్కడ నడక నేర్చుకుంటున్నావు, రాణితో ఏడడుగులు నడవడానికా?